వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ దురహంకారం పాలనకు చరమగీతం పలకాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రజలకు పిలుపునిచ్చారు. తొండంగి మండలంలో ఎంపీ ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇవాళ గోపాలపట్నం, ఏకొత్తపల్లి, శృంగవృక్షం, తొండంగి, వలసపాకల తదితర గ్రామాల్లో యనమల రామకృష్ణుడు రోడ్ షో నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలు అడుగడుగున యనమలకు బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించిన రామకృష్ణుడు అభివృద్ధి సంక్షేమ పథకాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఇదే సమయంలో వైకాపా అరాచక పాలనను తూర్పారబట్టిన యనమల జగన్ రెడ్డి పనికి మాలిన పాలనతో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. తొలి నియోజకవర్గంలో ఎన్నికల నియమావళిని వ్యతిరేకంగా మహిళలకు చీరల పంపిణీ ఇతర తాయిలాలతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పంచిపెడుతుంది. ఇది మా దృష్టికి వచ్చింది. ఇది ఎన్నికల నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఇలాంటి చీరలు చేయడానికి ప్రజాస్వామ్యంలో ఇది తప్పు. మేము తీవ్రంగా ఇది ఖండిస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా అక్రమాలలో ఆర్జించిన సొమ్ముతో ఈ చీరల పంపిణీ మరియు ఇతర తాయిలాలతో ఓట్లను ప్రలోభం చేసి మరొకసారి గెలాలని మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారు. అది జరగదు. మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన శ్రీమతి దివ్య గారు తుని నుంచి అఖండ మేజార్టీ గెలుస్తారు. కాకినాడ పార్లమెంటు జనసేన అభ్యర్థి అయిన ఉదయ శ్రీనివాస్ గారు అఖండ మేజార్టీ గెలుస్తారు. రానున్నది రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే. ఇది సత్యం. 145 స్థానాలకి పై మాటే కానీ లోపు మాట రాదు. ఇంకా జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీ కూటమి భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. అలాగే కేంద్రంలో కూడా 400 సీట్లు ఎంపీ సీట్లు ఖాయంగా మన సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. ఇది ఎవరు మార్చలేనిది. బీజేపీ సపోర్ట్ ఈ 2 పార్టీలకి ఉన్నాయి. కొండంత అండగా మేము బీజేపీ వాళ్ళని నిలబడుతున్నాము. ఈ పార్టీ ఇక్కడ కూటమి గెలిపించడం ఖాయం. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంటుకి ఎన్నికలు కానీ చూస్తే ప్రజల్లో చాలా తీవ్రమైనటువంటి మార్పు వచ్చింది. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇక తిరోగమనంలో ఉండవలసిందే. ఎందుచేతనంటే ప్రజల్లో పల్లెటూళ్ళని లేదు, పట్టణాలను లేదు, ప్రతి ఒక్కరిలోనూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం మీద పూర్తి విరక్తి, వ్యతిరేకత అన్నీ కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. వారు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోకి రావడం ఖచ్చితం. ముఖ్యంగా మన తొలి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థి యనమల దివ్య గారు సైకిల్ గుర్తు, అలాగే కాకినాడ లోక్సభ అభ్యర్థి జనసేన అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ కూడా వాళ్ళ గెలుపు గ్యారంటీ. అందులో అనుమానం ఏం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఇంకాస్త సహకరిస్తే అఖండ మెజార్టీతో గెలుస్తారని మేము అనుకుంటాం. ఎందుచేతనంటే గెలుపు ఖాయం, అందులో అనుమానం ఏం లేదు. చాలా మార్పు వచ్చింది పల్లెటూళ్ళలో, పట్టణాల్లో. కాబట్టి ఇంకా సహకరిస్తే అఖండ విజయం వస్తుందని మేము భావిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు యనమల రామకృష్ణ గారు తొండంగి మండలంలో ప్రచార ర్యాలీ గోపాలపట్నం నుంచి తొండంగి మీదుగా ఈరోజు రావడం చూస్తూ ఉంటే ప్రజలు తండోపతండాలుగా ఈరోజు వీధుల్లోకి వచ్చి, పురవీధుల్లోకి వచ్చి ఆయనకి ఘనస్వాగతం పలకడమే కాకుండా 1983లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు ఏవైతే ఆదరణ చూపించారో అదే ఆదరణ ఈరోజు 2024లో కూడా ఆ నాయకుడికి చూపించడం, ఆయన నాయకుడి నిష్పత్తత, ఆయన నాయకుడి నిజాయితీ. ఒక గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా తాలూకాలో, మన రాష్ట్రంలో గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక యనమల రామకృష్ణ గారే. అవినీతి మచ్చలేని ఏకైక నాయకుడు ఆయన. ఖచ్చితంగా ఆయన కుమార్తె యనమల దివ్య గారిని తొలి నియోజకవర్గంలో ఖచ్చితంగా అసెంబ్లీలో చూడబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రస్తుత వైసీపీ మంత్రి దారిశెట్టి రాజా గారి అరాచక పాలన,
ఆయన అనుచరులు మా తొండింగ గ్రామంలో ప్రజల్ని ఎప్పుడు కూడా భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు కూడా స్వతంత్రంగా వాళ్ళు మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయిన పరిస్థితి ఈరోజు తొండింగ గ్రామంలో ఏర్పడింది. అలాంటి నాయకులు ఈరోజు మేము ఓటు అనే ఆయుధంతో ఖచ్చితంగా 2024లో తొండింగ గ్రామం నుంచి టీడీపీకి భారీ మెజార్టీ దిశగా మేము అందరం కూడా పనిచేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి అరచక నాయకులందరినీ కూడా రౌడీ షీటర్లని ప్రజలు భయభ్రాంతులకు గురిచే ప్రతి నాయకుడిని కూడా ఖచ్చితంగా మేము ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్పి ఈ ఇలాంటి వ్యక్తులను ఎవరిని కూడా తొండింగ రాజకీయాలు లేకుండా చేయడమే మా ప్రధాన లక్ష్యం. ఖచ్చితంగా యనమల దివ్య గారికి తొండింగ గ్రామంలో భారీ మెజార్టీ రాబోతుందని ఈ ర్యాలీ ద్వారా తెలిసింది. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు మన తొండింగి గ్రామంలో ఏదైతే ఉందో యనమల రామకృష్ణ గారు రోడ్స్ ఏదైతే ఉందో ఇక్కడ జనబలం చూస్తుంటే జన ఆధారణ చూస్తుంటే మనకి విజయం ఆల్రెడీ తజ్జం అయిపోయినట్టే కనిపిస్తుంది. మనకి ఇక్కడ తొండింగి గ్రామమే కాదు ఆయన స్టార్ట్ చేసినటువంటి గోపాలకపట్నం గ్రామం నుంచి కూడా ఇక్కడ తొండింగ్ ఇప్పుడు తొండింగ్ వచ్చిన తొండింగ్ దాకా కూడా జన ఆధారణ చూస్తుంటే మనకి విజయం యనమల దివ్య గారు విజయం కన్ఫర్మ్గా కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క వైసీపీ అరాచక పాలనలో ఎంత జనం ఎంత దౌర్భాగ్య స్థితిలో వెళ్ళిపోయారంటే బయటికి రాలేని స్థితిలో కూడా జనాన్ని తీసుకెళ్ళిపోయింది ఈ గవర్నమెంట్. ఈ మనం ఓటు మనం వేసుకునే స్థాయికి కూడా దిగజారిపోయినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం జనాలను అంత విధంగా మభ్యపెడుతూ భయాందోళనకు గురి చేస్తూ జనాలను కూడా బయటికి రానీకుండా ఎంత దుర్భార్గ స్థితిలో ఆలోచించి జనాన్ని బయటబంధులకు చేసినా సరే జన బలం జన ఆదరణ చూసి వాళ్ళంత ఇది చేస్తూ జనం వచ్చినటువంటి ఆదరణ చూస్తుంటే ఆటోమేటిక్గా మనకి మన తుని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా యనమల దివ్య గారు మనకి శాసనసభలో వెళ్ళబోతున్నారు. అలాగే మన గ్లాస్ గుర్తు నుంచి కూడా మన తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మంచి మంచి టీ టైం అవనియండి జన్ అలాగే మన జనాలకి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఆయన కల్పించినటువంటి వృత్తి అవనియండి ఇప్పుడు ఉన్న వైసీపీ నుంచి ఎమ్మెల్యే ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ యొక్క ఎమ్మెల్యే ఓట్ల టైంలోనే వచ్చి నిలబడి కనిపించిపోవడమే వరకునే కనబడుతుంది తప్ప కానీ ఈయన యొక్క పనితనం కూడా చూస్తుంటే జనాలకి ఏదో మంచి జరుగుతుంది కన్ఫామ్గా జనం ఇదే గ్రహిస్తున్నారు. జనం కూడా విసిగిపోయి ఉన్నారండి. ఫస్ట్ మన ఈ 4-5 సంవత్సరాల బట్టి కూడా జనం అందరూ కూడా విసిగిపోయి ఉన్నారు. ఎప్పుడు వీళ్ళని తొంగలో తొక్కాలా మన తుని నియోజకవర్గంలో తొండింగి మా తొండింగి మండలం ఏదైతే ఉందో దీవీసుని బంగాళాఖాతంలో కల్పేస్తానని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఇది చేశాడు, వాగ్దానం చేశాడు. జగన్ దివీసుని కలపడం కాదు జనాన్ని అందరిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ అదే దివీసుని ఇక్కడ పునర్నిర్మాణం చేసి జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అదే వైసీపీ ప్రభుత్వంలో కార్యకర్తలు అవనియండి నాయకులు అవనియండి కూడా జనంని భయపెడుతూనే ఉన్నారు. కానీ మన జనబలం అంతా చూస్తుంటే ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సపోర్ట్గా నిలిచారు. కన్ఫామ్గా అత్యధిక మెజార్టీ మామూలుగా గెలుపు కాదు అత్యధిక మెజార్టీ 30-60 వేల మెజార్టీతో పక్క యనమల దివ్య గారు గెలుస్తున్నారు మనకి తున్నియోజకవర్గం నుంచి. అలాగే మనందరూ